ఈరోజు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్ గా ఏంటంటే, స్కూల్లో స్టార్ట్ చేసినాడు ఇస్ ఎ మెరిట్ బాయ్, మెరిట్ బాయ్ అంటారు. ఆ మెరిట్ అనేది అందరికి అన్ని వేళలా అన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది అన్నమాట. సో మెరిట్స్ అండ్ డిమెరిట్స్ డిస్కస్ చేసేటప్పుడు ప్రతి వాటికి మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. డిమెరిట్స్ ఏంటంటే, మనం పేపర్ మీద పెడితే లాభం అన్నమాట. మెరిట్స్ పెట్టకపోయినా పర్లేదు, ఎందుకంటే మనం మంచి మనకు తెలుస్తుంది, మనం సక్సెస్ అవుతాం, మన మాటల విధానం తెలుస్తుంది, మనలో ఉండే ప్లస్ పాయింట్స్ మనకి ఇండైరెక్ట్గా తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకుంటే, మన జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ మనకు ఉన్నాయా, ఇంటర్వ్యూ స్కిల్ డెవలప్ చేసుకునే స్కిల్స్కి కావాల్సిన తర్ఫీదు మనకు ఉందా, నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ మనకు ఉన్నాయా, మన స్కోరింగ్ ఇన్ అకాడమిక్ సబ్జెక్ట్స్ ఎంత, నెక్స్ట్ మనకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏనా ఉందా, మన లాంగ్వేజ్ కాంపిటెన్సీ, లోకల్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ, అండ్ అవర్ ఇంటర్పర్సనల్ రిలేషన్ స్కిల్స్. ఇవి డిమెరిట్స్ కింద మనం రాసుకుని, అందులో మన పెర్ఫార్మెన్స్ పాజిటివ్గా ఉంటే అవి మెరిట్స్ తీసుకురావడానికి మనం ట్రై చేయాలన్నమాట. ఇందులో ఈ విచ్ వ్యక్తికి మారుతుంది, ఇది మెరిట్ అది డిమెరిట్ అని మనం చెప్పలేము. మెరిట్స్ మారుతుంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. ఫైనల్గా ఏంటంటే, మెరిట్స్ పెరగాలి, డిమెరిట్స్ తగ్గాలి. ఏంటంటే, మన డిమెరిట్స్ పేపర్ మీద కనుక రాసుకుని ఒక టేబుల్లో లెఫ్ట్ సైడ్ మెరిట్స్, కింద సైడ్ డిమెరిట్స్ రాసుకుంటే అవి మనం చెక్ చేసుకోవడం ఒక అవకాశం ఉంటుంది అన్నమాట. సపోజ్ నాకు ఒక డిమెరిట్ ఉందనుకోండి, ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవనుకోండి, నేను ఆ డిమెరిట్గానే రాసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, గూగుల్ సెర్చ్ ఇంజిన్ కానీ లేకపోతే నేను దానికి ఎలా ఆన్సరింగ్ చేయాలి కానీ లేకపోతే ఏ విధంగా నేను డెవలప్ చేసుకుంటే ఆ స్కిల్ సెట్ నాకు ఇంప్రూవ్ అవుతుంది, నా రెమెడీకి రెమెడీస్ ఏం దొరుకుతాయి, పేపర్లో కానీ లేకపోతే వర్క్షాప్స్లో కానీ సెమినార్స్లో కానీ సెర్చ్ ఇంజిన్లో కానీ బుక్స్లో కానీ. అలాగా మెరిట్స్ డిమెరిట్స్ రాసుకుంటే మనకి ఇది దాన్ని కౌంటర్ చేయడానికి, డిమెరిట్స్ కౌంటర్ చేయడానికి, దాని మెరిట్ స్టేజ్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ మెరిట్ అనేది చాలా చాలా మందికి అవసరం అన్నమాట. డిమెరిట్స్ ఏంటంటే, మన ఇద్దరు వీక్నెసెస్ కానీ, మనలో ఉండే డిసడ్వాంటేజెస్ కానీ, మనం షై ఫీల్ అవ్వడం కానీ, ఇవి రాసుకోవడం తప్పులేదు. ఇండివిజువల్గా మనం రాసుకుని దాన్ని మళ్ళీ మెరిట్స్కో తేడానికి మనం ఏదైనా యాక్షన్ ప్లాన్ చేయాలి, ఏ విధంగా చేస్తే మనం డిమెరిట్స్ మెరిట్ చేస్తామని ఈచ్ ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇది స్టాండర్డ్ కొలమానం అని చెప్పలేం, ఇదే కొలమానం ఇదే కరెక్ట్ అని మనం చెప్పలేం, మారుతుంటుంది ఈచ్ ఇండివిజువల్కి మారుతుంటుంది. సో ఏంటంటే, మనం ఇలా రాసుకుంటే కనుక అవి మనలో ఉండే నెగిటివ్ పాయింట్స్ ఎలా డెవలప్ చేసుకుని దాన్ని పాజిటివ్ చేయాలనేది మనకి ప్రేరణ కలుగుతుంది, మనం సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, బిజినెస్లో డిమెరిట్ ఏంటి, మన క్యాపిటల్ ఎంత, సఫిషియెంట్ క్యాపిటల్ ఉందా లేదా, డిమెరిట్ ఏంటి, ఇన్సఫిషియెంట్ క్యాపిటల్, మెరిట్ ఏంటి, మనం చేసే ఎస్టాబ్లిష్మెంట్కి క్యాపిటల్ సఫిషియెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.